హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో వచ్చేసరికి ఇప్పుడు జేవీడి తీసుకోవాలంటే కొత్త రూల్స్ పెట్టారండి. అయితే జాయింట్ అకౌంట్ తీయాలని చెప్పేసి కొత్తగా రూల్ పెట్టారు. సో దాని మీద చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి, దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్స్కి సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రొడక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రొడక్ట్స్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో పెడితే జేవిడి జాయింట్ అకౌంట్ డౌట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మరి నేను మైనర్గా ఉన్నప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు నాకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇచ్చారండి ఎస్బీఐ వాళ్ళు, సో ఇప్పుడు అది నేను వచ్చేసరికి ఇవ్వచ్చా అని అడుగుతున్నారు, జాయింట్ అకౌంట్ అయినా మామూలుగా అయినా. అయితే అది కుదరదండి. మైనర్గా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ప్రైమరీ హోల్డ్ అకౌంట్ హోల్డర్ అవ్వరు, మీ మదరో మీ ఫాదరో ప్రైమరీ కింద ఉంటారు. సో కానీ ఇప్పుడు ఇచ్చిన రూల్స్ ప్రకారం ఏంటంటే జాయింట్ అకౌంట్లో స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను ప్రైమరీ అకౌంట్ హోల్డర్ అవ్వాలి, మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరుంటే వాళ్ళు, అంటే మదర్ ఉంటే మదరే ఫస్ట్ ప్రిఫరెన్స్, మదర్ కనుక లేరనుకోండి ఫాదరో గార్డియనో ఎవరో ఒకరు సెకండ్ ప్రిఫరెన్స్, వాళ్ళిద్దరు ఎవరు పేరు పెడితే వాళ్ళు సెకండరీ అకౌంట్ హోల్డర్ కింద పెట్టుకోవాలి, అందుకనే అది కుదరదు. ఇంకొచ్చేసరికి అడుగుతున్నారు ఏంటంటే ఇప్పుడు జీరో బ్యాలెన్స్ అకౌంటే తీసుకోవాలా లేకపోతే ఏదన్నా డబ్బులు వేసేది తీసుకోవాలంటే మీ ఇష్టం, అది తీసుకోవచ్చు, డబ్బులు వేసేది తీసుకోవచ్చు, లైఫ్ టైం ఉపయోగపడుతుంది. కాకపోతే జాయింట్ అకౌంట్లో ప్రైమరీ నువ్వు ఉండాలి, సెకండరీ మీ మదర్ ఉండాలి, ఓకేనా? అదొకటి. ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కనుక ఒక ఇద్దరు చదువుతున్నారు అనుకోండి, మీ అన్నయ్య నువ్వు, లేకపోతే మీ అక్క నువ్వు, లేకపోతే మీ అన్నయ్య ఒక చెల్లి, ఎలా అయినా సరే పెద్దాడు చిన్నోడు, పెద్దోడేమో ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు అనుకో, చిన్నోళ్ళేమో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, ఏదైనా అతనికంటే తక్కువ అయితే అప్పుడు ప్రైమరీ అకౌంట్ ఎవరు తీసుకోవాలి, లేకపోతే అందరికీ వేరువేరుగా ఉండాలా, అందరికి కలిపి ఒకటి చాలా అంటే అందరు కలిపి వేరువేరు కావాలంటే వేరువేరుగా తీసుకోవచ్చు, వేరువేరుగా తీసుకుంటే ఇద్దరు అకౌంట్లో సెకండరీ మీ మదర్ సెకండరీ అకౌంట్ హోల్డర్ మీ మదర్ అవుతారు, మదర్ ఉంటే మదరు లేకపోతే నేను మాట్లాడకూడదే కదా, మదర్ ఉంటారు, ఓకేనా? ప్రైమరీ అకౌంట్ మాత్రం ఏ స్టూడెంట్ మీద అకౌంట్ ఉంటే అతను ఆ స్టూడెంట్ ప్రైమరీ అకౌంట్ అవుతారు. కాదు, ఇద్దరే కలిపి ఒకటే తీసుకున్నారనుకోండి ఇంటి మొత్తానికి జాయింట్ అకౌంటు, మీ మదరు సెకండరీ అకౌంట్లోకి వస్తారు, మీ అన్నయ్య అంటే మీ అన్నయ్య కానీ మీ అక్క కానీ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో మీకన్నా, ఎడ్యుకేషన్ త్వరగా అయిపోతుంది మీకన్నా ముందు అయిపోయే వాళ్ళది, వాళ్ళు సెకండరీ కింద వస్తారు. మీరు చిన్నోళ్ళు కదా, అందరికంటే చిన్నోళ్ళు ఎవరైతే తక్కువ ఇయర్లో చదువుతున్నారో వాళ్ళు ప్రైమరీ హోల్డర్ వస్తారు. అర్థమైంది కదా? ఇంకా ఏంటంటే ఎవరెవరు దీనికి అప్లై చే జాయింట్ అకౌంట్కి అర్హులంటే ఈ సంవత్సరం వాళ్ళు ప్లస్ పాత వాళ్ళు, కానీ ఈ 2023-2024 నుంచి పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి జేవిడి అమౌంటు పడదు, ఓకేనా? అదొకటి. మరి ఏపీలో ఏ బ్యాంక్ అయినా తీసుకోవచ్చా జాయింట్ అకౌంట్ అంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, ఓకేనా? ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పటికల్లా ఈ అకౌంట్ డీటెయిల్ జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి అంటే 24th నవంబర్ కల్లా సబ్మిట్ చేయాలి. మరి ఎక్కడ ఈ జాయింట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలంటే మీ దగ్గరలోని సచివాలయం ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి రిజిస్టర్ అయిపోయి సబ్మిట్ చేసుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. అయితే ఇంకా దీని మీద చాలామంది చాలా డౌట్లు అడుగుతున్నారు. ఇంకా మరి ఇక దాని గురించి అయితే ఏమన్నా కామెంట్ సెక్షన్లో పెట్టాలనుకుంటే పెట్టేసేయండి. మొత్తానికైతే జేవీడీకి జాయింట్ అకౌంట్కు సంబంధించిన పూర్తి అప్డేట్ డీటెయిల్స్ ఇది. ఇంకోటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అని ఒక వీడియో చేశాను, దాని గురించి పూర్తి స్థాయిలో వీడియో పెట్టాను, ఓకేనా? సో దాంట్లో వెళ్ళి మీరు చూసుకోవచ్చు, అదొకటి, ఓకేనా? ఇంకేంటంటే ఇంకా చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మరి ఇప్పుడున్న
బ్యాంకు అకౌంట్ జాయింట్ అకౌంట్ ఏదైతే తీసుకున్నా దానికి ఏటీఎం కానీ డెబిట్ కార్డు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు. ఒకవేళ కనుక మీరు ఆల్రెడీ కనుక ఉన్నట్టయితే అవి రిజెక్ట్ చేయించుకోండి, డిస్మిస్ చేయించుకోండి వాటిని ఇమీడియట్గా. దాని ఏమంటారు, డిఆథరైజో ఏదో అంటారు, డిఆక్టివేట్ చేయించుకోండి ఏటీఎం కానీ డెబిట్ కార్డు కానీ. మరి మేము డ్రా చేయాలంటే ఎలా అండి, ఏటీఎం లేదు, డెబిట్ కార్డు లేదు, నెట్ బ్యాంకింగ్ లేదు, ఇవన్నీ లేదు కదా అంటే, నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డు ఇవన్నీ కూడా ఎందుకు తీసేశారంటే, వీళ్ళు డబ్బులు త్వరగా ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఖర్చు పెట్టేసుకుంటున్నారంట. దాని గురించి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఆపే పరిస్థితి లేదు, మళ్ళీ కాలేజీ వాళ్ళు గోల్ చేస్తున్నారు దానికోసం అనమాట. అయితే మరి వాళ్ళకి ఇవ్వాలన్నా కావాలి కదా అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, చెక్ బుక్ అయితే మీరు తీసుకోవచ్చు, ఆ చెక్కు మీద ఎంతైతే మీరు కాలేజీ ఫీజు కట్టాలో దాన్ని వేసి కనుక వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు బ్యాంకులో వేసి కాలేజీ యాజమాన్యం డ్రా చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో నేషనలైజ్డ్ బ్యాంక్ ఏదైనా ఏపీలోది ఏదైనా కానివ్వండి దీనికైతే అర్హులు. ఎందుకంటే మీరు ఏం చేసినా ఈ మంత్ 24th లోపు చేయండి, ఎందుకంటే ఈ మంత్ 28th మీకు జేవీడి ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ అనేది ప్రభుత్వం వెయ్యనుంది. మరి ఇప్పుడు పాత బకాయిలు ఏమన్నా మీకు పడ్డాయో లేదో ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. పాత ఇన్స్టాల్మెంట్ వెళ్ళిపోయిన వాళ్లే కానివ్వండి, ఇది కానివ్వండి. కొంతమంది అంటున్నారు ఏమండి మాకు ఇంతవరకు జేవీడి పడలేదు, కాలేజీ వాళ్ళు మొత్తం ఫీజు కడితే కానీ సర్టిఫికేట్ ఇవ్వమంటున్నారు, మేము ఏం చేయాలని. అయితే అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు అయితే చేసేది ఏంటంటే డబ్బులు కట్టేస్తే కట్టేసుకోండి, మీ అకౌంట్లోగా డబ్బులు వస్తాయి కాబట్టి, మీకు ఏటీఎంలు ఇవన్నీ ఇంతవరకు రూల్స్ లేవు కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పుడు చదివే వాళ్ళు వచ్చేసరికి డబ్బులు కట్టడానికి లేదు. ఎందుకు అంటే ఒకవేళ మీరు కట్టిన తర్వాత మీ అకౌంట్లోకి అయినా డబ్బులు వస్తే మీరు ఎలా తీస్తారు? ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ గవర్నమెంట్కి ఇచ్చింది కదా, డెబిట్ కార్డ్ లేదు, ఏటీఎం కార్డు లేదు, చెక్కు మీ అందరూ మీరు తీసుకొని చేసుకుంటారా? ఓకేనా? మరి అట్లా కుదిరితే పర్లేదు. సో ఇంకోటి ఏంటంటే, మీరు ఆ చెక్కు మీద వచ్చేసరికి సంతకాలు వచ్చేసరికి జాయింట్ అకౌంట్ కాబట్టి దాంట్లో ఎంతమంది జాయింట్ పార్ట్నర్స్ ఉన్నారో ప్రైమరీ సెకండరీ అకౌంట్ హోల్డర్స్ మొత్తం కూడా సంతకాలు అయితే కంపల్సరిగా చేయాల్సిన పరిస్థితి. సో ఇది చెప్దామనే ఈ వీడియోని అయితే చేయడం జరిగింది, చాలామంది అడుగుతున్నారు అందుకనే ఈ వీడియో చేశాను. సో దీనిపై మీ అభిప్రాయం ఏదో తెలియజేయండి, అంతా కరెక్ట్గా ఉందా, ఓకేనా, ప్రభుత్వం పనితీరు మీ కాడ పర్లేదా, అది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి ఖచ్చితంగా అయితే తెలియజేయండి, ఎందుకంటే మీ ఒపీనియనే రాష్ట్రానికి బలం. ఓకేనా? మీకు ఏ ఫాల్ట్ ఉన్నా కూడా చెప్పవచ్చు అది. థ్యాంక్ యూ సో మచ్.